మనమేమైనా సాధించాలని అనుకున్నప్పుడు దానికోసం పట్టుదలగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధిస్తామంట. అందుకని మీ జీవితంలో ఏం జరిగినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు అనుకున్న గోల్ని మర్చిపోకండి, దానికోసం ప్రయత్నిస్తూనే ఉండండి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను, నా స్టడీస్ కూడా మంచిగా జరుగుతున్నాయి. సో నేను నా రొటీన్లో కొన్ని చేంజెస్ అయితే చేశాను. ఈరోజు నుంచి కంపల్సరీ మర్చిపోకుండా యోగా అండ్ స్ట్రెచ్చింగ్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా మార్నింగే యోగా అండ్ స్ట్రెచ్చింగ్తో స్టార్ట్ చేశాను. దీనివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. సో నాకు చాలా రిలీఫ్గా ఉంది అండ్ డే కూడా రిఫ్రెషింగ్గా ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది నేను కంపల్సరీ డైలీ చేస్తాను. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు కర్రీ చేయడానికి. సో ఈరోజు పాలకూర కర్రీ చేయమంటే అది చేశానన్నమాట. ఇంకా ఇంట్లో వంట పని మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టడీ అనేది స్టార్ట్ చేశాను. నేను పాజిటివ్ మైండ్ సెట్తో కామ్గా ఉండడానికి రీసెంట్గా కొన్ని నోవెల్స్ అండ్ బుక్స్ చదువుతున్నానన్నమాట. ఈరోజు నుంచి ఈకిగాయ్ ది జాపనీస్ సీక్రెట్ టు ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ చదువుతున్నానమాట. సో ఇది అయితే ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చండి. చాలా అయితే చాలా నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లెర్నింగ్ మెనీ న్యూ థింగ్స్ ఫ్రమ్ దిస్ బుక్ అండి. సో మీకు ఇన్ కేస్ టైం ఉంటే మీరు ఇట్లాంటి బుక్స్ని ట్రై చేయండి. నోవెల్స్ రీడ్ చేస్తే మన హాబీస్లో కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇట్లాంటిది. ఇంకా ఆ బుక్ చదివేసిన తర్వాత నా ప్రాపర్ స్టడీ స్కెడ్యూల్ని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మెంటల్ ఎబిలిటీ చేస్తున్నానమాట. సో ఈ మెంటల్ ఎబిలిటీకి నేను సపరేట్ బుక్ యూజ్ చేయట్లేదు. సో పీవైక్యూసే. ఒకసారి క్వశ్చన్స్ని చూసిన తర్వాత చూడకుండా దాన్ని చేసినప్పుడు, లైక్ మళ్ళీ సాల్వ్ చేసినప్పుడు మొత్తం అన్నీ కరెక్ట్ అయితే నిజంగా అప్పుడు వచ్చే మోటివేషన్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ చెప్పలేమండి. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండి. నేను ఒకసారి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ చూసి చూడకుండా చేస్తున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుందన్నమాట. సో నేను అందరికీ చెప్పేది అదే, ఎప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నేర్చుకోండి. సో పీవైక్యూస్ వల్లనే మనకి యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. సో మీరు ఈ మెథడ్ని ఫాలో అయ్యి చూడండి, మీకు యూజ్ అవుతుందేమో. సో ఫస్ట్ అయితే ఈ స్లాట్ని కంప్లీట్ చేసేద్దాము. మనలో 99% పీపుల్ మనం చేయవలసిన పనులని, చదవలసిన వాటిని డిలే చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. కానీ ఎక్స్పెక్టెడ్ టైం, మనకి టైం లిమిట్ అనేది దగ్గరగా వస్తున్నప్పుడు టెన్షన్తో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఆ టైంలో మొత్తం కంప్లీట్ చేసినా కూడా చదివింది ఎక్కువ టైం గుర్తుండదు. సో ఎగ్జామ్లో ఇన్ కేస్ మనకి ఆ చదివిన టాపిక్ నుంచి ఒకవేళ క్వశ్చన్ వస్తే మనకి ఆన్సర్ తెలుసు అని అనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియదు. సో మనం ఏదో ఒకటి ఆప్షన్ పెట్టేసి వచ్చి కరెక్ట్ అని అనుకుంటాము, బయటకు వచ్చి చూస్తే అది రాంగ్ అవుతుంది. సో రిగ్రెట్ ఫీల్ అవుతాము. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ ఆఫ్ అస్ వర్ డూయింగ్. సో ఇన్నే మనం ప్రోక్రాస్టినేషన్ అంటాము. మనం ప్రోక్రాస్టినేట్ చేసుకుంటూ రోజు రోజుకి వాయిదాలు వేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ, ఈ రోజు కాదులే రేపు చదువుతాను, రేపు కాదులే ఎల్లుండి చదువుతాను, నేను ఈ వన్ డేలో కంప్లీట్ చేయగలుగుతాను అని అనుకుంటారు. మీరు ఇన్ని డేస్ టైం లిమిట్లో కంప్లీట్ చేయలేనిది వన్ డేలో ఎలా కంప్లీట్ చేయగలరండి? ఇట్స్ ఎ మినిమమ్ కామన్ సెన్స్ కదా. సో డిలే చేయకండి. డిలే చేస్తే ఒక్కటే ఏంటి అంటే మనం మన గోల్ని రీచ్ అవ్వలేము. ఎప్పుడైనా సరే డిలే అంటే ఇంకా మనం అది కంపల్సరీగా వెనక్కి వెళ్ళిపోతుంది, అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు అనే అనుకోవాలి. మనం కంప్లీట్ చేయకుండా, ఆ బుక్ అనేది కంప్లీట్ చేయకుండా, ఆ పని అనేది కంప్లీట్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్తాము. మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి వాళ్ళు మంచిగా చదివి మంచి పొజిషన్లో ఉంటే మీరు కంపల్సరీ రిగ్రెట్ ఫీల్ అవుతారు కదా. సో ప్రోక్రాస్టినేషన్ అనేది మనల్ని లో చేస్తుంది, మనలో నెగిటివిటీ, మన కంపల్సరీ నెగిటివ్గా ఇంపాక్టే కానీ మనకి పాజిటివిటీ ఉండదండి. సో దట్స్ నేనైతే చెప్పేది ఏంటంటే మీరు ప్రోక్రాస్టినేట్ చేసుకోవద్దు, డైలీ టార్గెట్స్ చేసుకోండి. మీరు డైలీ టార్గెట్స్ అంటే 12-13 అవర్స్ చేసుకోవాలి. ఆ 12-13 అవర్స్ నేను ఖచ్చితంగా కూర్చొని చదవాలి అని అనుకుంటారు. నో అండి, మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఇన్ కేస్ మీరు 3 అవర్స్ చదివితేనే మీకు సరిపోతుంది, 3 అవర్స్లోనే నేను చదవగలుగుతున్నాను, అంతకుమించి నేను చదవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు మీరు ఆ 3 అవర్స్కే టార్గెట్ అనేది చేసుకోండి. ఆ 3 అవర్స్లో ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేటెడ్గా, అసలు 1 మినిట్ కూడా బ్రేక్ తీసుకోకుండా చదవండి. సో అట్లా చదివితే మనం కంపల్సరీ ఇదవుతాము. 8 అవర్సే చదవాలి, 10 అవర్సే చదవాలి, 12 అవర్సే చదవాలి అని లేదు. అట్లా మనం తక్కువ టైంలో చదివి ఉద్యోగాలు చేస్తూ అంటే
వర్క్ చేస్తూ కూడా చదివి క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్ ని. సో మీరు అట్లా అనుకోకుండా ఎప్పుడైనా సరే పాజిటివ్ సైడ్ ని థింక్ చేసి మీరు కంపల్సరీ మీరు అనుకున్న టార్గెట్స్ ని కంప్లీట్ చేయండి. న్యూస్ పేపర్ అయితే ఆటోమేటిక్ గా ఎవ్రీడే చేయాల్సిందే, దాంతోపాటు ఇంకేమైనా స్టాండర్డ్ బుక్ చదవండి. సో ఇలా మనం సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, ఏంటి అంటే మనం ఎగ్జామ్ టైంకి ఎవరైనా సరే టాపర్స్ అయినా ఎవరైనా సరే ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్లో కూర్చునే రోజు వరకు కూడా మనం కంప్లీట్ చేసే సిలబస్ 75% మాత్రమే అండి. అంతకు మించి మనకి ఎక్కువ కంప్లీట్ అవ్వదు, మాక్సిమం 85. సో ఇలానే కంప్లీట్ అవుతుంది, కానీ అంతకు మించి మనకి 100% అనేది సిలబస్ ఎవరు కంప్లీట్ చేయలేరు, అవ్వదు కూడా. సో నేనేం చెప్తానంటే మనం దీన్నే మనకున్న ఈ 75%నే మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకెంత సిలబస్ కంప్లీట్ అవుతుంది కదా. సో మీరు పాలిటీ ఉందనుకోండి, పాలిటీ ఏమనుకుంటారంటే ఆ బల్కి బుక్ చూడగానే నేను ఇది చదవాలా, ఈరోజు చదవనులే రేపు చదువుతాను అనుకుంటారు. మీరు ఆ బుక్ ఓపెన్ చేసి చదివే వరకు మీకు తెలీదు మనం ఒక్కొక్క టాపిక్ని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అని. ఇలా మీరు అనలైజ్ చేసుకోండి, మీకు మీరు కొన్ని ట్రిక్స్ని ఫాలో అవ్వండి, కొన్ని మెథడ్స్ని ఫాలో అవ్వండి, వాటి వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. మనం ఏదో టాపర్స్ చెప్పేది, ర్యాండమ్గా టీచర్స్ చెప్పేది, ఇట్లా వ్లాగర్స్ చెప్పేది అంతా బుల్షిట్, వాళ్ళు ఏదో టాప్ ర్యాంక్ రాగానే లేదా వీళ్ళు యూట్యూబర్స్ మనీ కోసం ఏదో చెప్తూ ఉంటారని. లేదండి, ఎవరైనా సరే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేనైనా అనుకున్న టార్గెట్స్ని రోజు ఒకటి మిస్ చేస్తూనే ఉంటాను, కంప్లీట్గా ఎవరు కంప్లీట్ చేయలేరు. బట్ అనుకున్న టార్గెట్స్ని, ఇంపార్టెంట్ కోర్ టార్గెట్స్ని మనం కంప్లీట్ చేస్తే అది చాలు. అస్సలు డిలే చేయకండి, రిమూవ్ ఆల్ యువర్ డౌట్స్ అండి. మీ మైండ్లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో, అంటే క్లియర్ చేయగలనా, నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలనా, నేను మెయిన్స్ రాయగలనా, నేను తెలుగులో రాయగలనా, ఇంగ్లీష్లో రాయగలనా, స్కోరింగ్ ఎట్లా వస్తుంది, ఇదంతా అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ 100% మీరు ఇవ్వండి అంతే. సో ఏంటి అంటే బుక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, చదవండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రివిజన్ చేయండి, రిపీటెడ్గా రివిజన్ చేయండి, మాక్ టెస్ట్ రాయండి, మంచిగా స్కోర్ చేయండి అంతే. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లో కూర్చోండి, మీ 100% ఇవ్వనండి. మీకు వచ్చింది, మీరు నిజంగా చదివినట్టయితే కంపల్సరీ మీ 100% అయితే ఇచ్చేసి వస్తారు. సో ఇట్లా టార్గెట్స్ని ప్రిపేర్ చేసుకుంటే నిజంగా మనం అనుకున్న గోల్స్ని అయితే రీచ్ అవుతాము. అండ్ రివిజన్ అయితే అస్సలు మర్చిపోవద్దు, రివిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం చదువుతాము, అనుకున్న టార్గెట్స్ని కంప్లీట్ చేస్తాం, కానీ రివిజన్ చేయడం అనేది మర్చిపోతాము. సో మనం చదివేది ఎంత ఇంపార్టెంటో, టార్గెట్స్ ఎంత ఇంపార్టెంటో, సేమ్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రివిజన్ వల్లే మనం చదివింది గుర్తుంటుంది, మనం ఒక్కసారి చదివి వదిలేసింది మనకి ఎక్కువ రోజులు గుర్తుండదు. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ కూడా ప్లాన్ చేసుకోండి. సో ఈ డే నేను ఇంత చదవాలి, అండ్ మార్నింగ్ చదివింది నేను నైట్ రివిజన్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రివిజన్ చేయాలి, మళ్ళీ 3 డేస్ తర్వాత చేయాలి, మళ్ళీ 1 వీక్కి సండే అలా చేయాలి. ఇలా మీరు అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మీ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ హెల్ప్ అయితే మాత్రం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.